నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మిత్రులు ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, ఈ సమాజం ఉండాలి, ప్రపంచం కూడా ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. రైళ్లు లేట్ అవుతాయి అనుకుంటాం, రావాల్సిన ట్రైన్ లేట్ అనుకుంటాం. అసలు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ 22 ఏళ్లు ఆలస్యంగా ఉన్నది ఆ పనులు మొదలెట్టి. అంటే ఈ 60 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి 22 ఏళ్లలో రైల్వే లైన్ ను పూర్తి చేయించలేకపోయింది. అటు కేంద్రంలో చూసుకుందామా, కాంగ్రెస్ పరిపాలించింది, ఎన్డీఏ పరిపాలించింది, యూపీఏ పరిపాలించింది, నేషనల్ ఫ్రంట్ పరిపాలించింది. ఇన్ని పార్టీలు పరిపాలించినా ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపేనా? ఆంధ్రప్రదేశ్ అంటే అంత చిన్న చూపు ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వాలకి? జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు కనుక పోలవరం ప్రాజెక్టు గాని, అటు గడ్కరీ గారు వచ్చి 7,400 కోట్ల రూపాయలు ఇచ్చారు నేషనల్ హైవేస్ గాని రాష్ట్రంలో రహదారులు బాగు చేయడానికి. మరి గత కాలంలో గత ప్రభుత్వాలలో కాంగ్రెస్ ఉండి తెలుగుదేశం ఉండి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ని ఎందుకు వేయించలేకపోతున్నారు, ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోటిపల్లి నరసాపురం మధ్య కొత్త రైల్వే నిర్మాణం 216 నెలలు ఆలస్యంగా నడుస్తోందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ రిపోర్ట్ లో ఈ మేరకు వెల్లడించింది అది సౌత్ సెంట్రల్ రైల్వే. జమ్మూ కాశ్మీర్ లోనేమో ఉద్దంపూర్ శ్రీనగర్ బారాముల్లా మధ్య సాగుతున్న కొత్త రైల్వే లైన్ నిర్మాణం 255 నెలలు జాప్యం జరిగిందట. దాని తర్వాత మనదే ఆంధ్రప్రదేశ్ 216 నెలల నుంచి జాప్యం జరుగుతోంది, వేయలేకపోతున్నారు, పూర్తి చేయలేకపోతున్నారు. రికార్డు ఇది. దీన్ని 2001 డిసెంబర్లో 1,045,20,00,000 రూపాయలతోటి కోటిపల్లి నరసాపురం లైన్ కి ఆమోదం లభించింది. దాని షెడ్యూల్ ప్రకారం 2009 మార్చి నాటికి పూర్తయిపోవాలి ఆ లైన్. అంటే 8 ఏళ్లలో పూర్తయిపోవాలి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికీ 1,141,44,000 రూపాయలు ఖర్చు పెట్టారు, అయినా పూర్తి కాలేదు. ఇప్పుడు పూర్తి చేయడానికి, ఇది కోటిపల్లి నరసాపురం లైన్ పూర్తి చేయడానికి 2,500,98,00,000 రూపాయలు, అంటే 2,600,000,000 దగ్గర దగ్గర. ఇది వాస్తవ అంచనాల కంటే కూడా 140% పెరిగింది. ఇది ఎవరి ఎత్తున పడుతుంది? ప్రజల ఎత్తున పడిపోతుంది. మనం కట్టాలి పన్నులు. ప్రభుత్వం చేసిన తప్పుకి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది తాజా షెడ్యూల్ ప్రకారం 2027 మార్చికి పూర్తవుతుందట అని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2027 అంటే 23లో ఉన్నాం మనం, 24, 25, 26, 27 ఇంకా 4 ఏళ్లు పడుతుందట. 2027కి పూర్తవుతుంది ఆ లైన్, కోటిపల్లి నరసాపురం లైన్. అది ఇంకా అంచనా ఇంతకంటే పెరగదని ఏమీ చెప్పలేము. 4 ఏళ్లు ఉంది ఇంకా. 1,141,44,00,000 రూపాయలది 2,598,00,000 రూపాయలు చేరింది అని అంటే ఇది పెరగదని ఏమన్నా ఉందా? ఇది కూడా ఇంకా 4 ఏళ్లు ఉంది కదా, ఇది కూడా పెరుగుతుంది కదా. సిమెంట్ రేటు పెరిగింది సార్, ఇనుము రేటు పెరిగింది సార్, రాళ్ల రేటు పెరిగింది సార్, కూలీల రేట్లు పెరిగింది సార్ అంటే అంతరా? అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? తెలుగుదేశం పార్టీ వహించాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వహించాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వహించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గుర్తుంచుకోండి, ఈ రైల్వే లైన్ కోటిపల్లి నరసాపురం లైన్ ని 216 నెలల ఆలస్యం. అసలు భారతదేశం మొత్తంలో 352 రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని ఆలస్యంగానే నడుస్తున్నాయట. వాటి అంచనాలు 2,72,609 కోట్ల రూపాయల నుంచి 2,72,609 కోట్ల రూపాయల నుంచి 4,13,492 కోట్ల రూపాయలకి అంటే 151% పెరిగిపోయింది. ఇది రైల్వే వాళ్ళు చెప్తున్న నివేదిక, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇది, నేను చెప్పడంలా.
అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు లేక రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలా? అక్కర్లేదు కదా, రాష్ట్ర ప్రజల బాధ్యత వహించాలా? అక్కర్లేదు కదా. ఎందుకు ఈ అలసత్వం ఆంధ్రప్రదేశ్ అంటే? యూపీ ఎన్డీఏ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టికి రాలేదా? తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడరే కోటిపల్లి నరసాపురం గురించి? రఘురామ కృష్ణరాజు గారు కోర్టులో కేసు వేయడంలోనే నిమగ్నం అయిపోయినాడు, కానీ మన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే లైన్ గురించి ఆయనకి తెలియదా? ఆయన ఎప్పుడన్నా మాట్లాడాడా దాని గురించి? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాడా? తీసుకురాలేదే. కాజీపేట విజయవాడ మూడవ లైన్ నిర్మాణం 2012 ఏప్రిల్ 4 మంజూరు చేశారు. దాని అంచనా వ్యయం వచ్చి 1856.95 కోట్లు. 1857 కోట్లు అనుకోండి, అది ఇప్పుడు 1952.68 కోట్లకి పెరిగింది. అది ఎవరు బాధ్యత వహిస్తాలి? దీని గురించి కూడా మాట్లాడాలి కదా. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి 2012 ఏప్రిల్ 4 మంజూరైంది, 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మోడీ గారి గవర్నమెంట్ లో మంత్రులుగా కూడా వెలగబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎందుకు పూర్తి చేయించలేకపోయింది? కాజీపేట బల్లారస మధ్య 2015 ఏప్రిల్లో 2063 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసిన కొత్త లైన్ నిర్మాణం 46 నెలలు ఆలస్యంగా నడుస్తోంది. అది 2021 మార్చి కల్లా పూర్తి కావాల్సింది. ఈ ప్రాజెక్టు వ్యయం 2063.3 కోట్ల నుంచి 2909.9 కోట్ల పెరిగింది. లెక్కలు రైల్వే వాళ్ళ లెక్కలు. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలి? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఏం చేశారు? మావేం పీకుతారు మావేం పీకుతారు అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డిని. మీరేం పీకారు ఇన్ని రోజులు? ఒక రైల్వే లైన్ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేయించలేకపోయారు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్ లో మద్దతు ఇచ్చారు, ఎన్డీఏ గవర్నమెంట్ లో 2 సార్లు ఉన్నారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ పక్క నుంచే మన బాలయోగి గారు ఆయన స్పీకర్ గా కూడా పనిచేశారు, లోక్సభ స్పీకర్ గా. ఏం చేసింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి? ఒక్కసారి ఆలోచించండి తెలుగు ప్రజలారా, ఇది వాస్తవం. ఇన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి దోచుకుంటాం దాచుకుంటాం తప్పితే రాష్ట్రాభివృద్ధి గురించి ఏమైనా పట్టించుకున్నాడా? లేదు కదా, పట్టించుకోలేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాగానే ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు త్వరగా పూర్తి చేయండి అని. పనులు చకచకా నడుస్తున్నాయి. 27 అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, దక్షిణ మధ్య రైల్వే ప్రకటించినా కూడా ఈ కోటిపల్లి నరసాపురం లైన్ ని 2026 పూర్తి అయ్యేలాగానే చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసినట్లుగా తెలిసింది. అది వాస్తవం కార్యాచరణ రూపొందించి ఈ కోటిపల్లి నరసాపురం లైన్ అందుబాటులోకి ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. ఇది ఈ రైల్వే లైన్ రావడం వల్ల తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమస్యని పరిష్కరిస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు కూడా ఉన్నారు, డిసెంబర్ 5 నుంచి లోక్సభ సమావేశాలు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నారు. ఆ లోక్సభ సమావేశాల్లో అటు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు, అందులో ముఖ్యంగా కోర్టుల చుట్టూరా తిరగకుండా, కోర్టుల్లో కేసులు వేసే సమయాన్ని వృధా చేయకుండా నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు గారు కూడా ఈ లైన్ కోటిపల్లి నరసాపురం లైన్ సత్వరంగా పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. జై హింద్.